హలో సబ్స్క్రైబర్స్ మనం ఇవాళ పుదీనా చట్నీ చేసుకుందామండి దీనికోసం ముందుగా రెండు కట్టల పుదీనా అయితే తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని కళ్ళు పేసి వాటర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఇంకా టైం ఉంటే వన్ అవర్ కానీ బాగా నాన్న ఇప్పుడైతే మనం ఒక బాండి పెట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు అండి అలాగే ధనియాలు జీలకర్ర మన మెంతులు ఉంటాయి కదండి ఒక నాలుగు వేసుకోండి బాగా రోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక తీసి ఒక మిక్సీ జార్లోకి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి తెచ్చుకున్న పుదీనాకుల్ని వేసుకుందామండి పుదీనాకులు నీట్గా నీరంతా ఇట్లా ఇదిలించుకొని వేసుకున్నాక మనకైతే రోస్ట్ అయిపోయింది పుదీనాకు అనుకున్న తర్వాత మనం చింతపండు అండి పేస్ట్ కాకుండా మనం ఫ్రెష్ చింతపండి కొంచెం వాటర్లో క్లీన్ చేసుకొని ఒక రెండు రెమ్మలైతే తెచ్చి ఈ పుదీనాకు ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి పుదీనాకు మధ్యలో పెట్టి ఆకు దానిపైన వేస్తే వెంటనే మగ్గిపోతుందండి అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ముందుగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వాటన్నిటిని మిక్సీ పట్టుకోవడానికి కొంచెం కళ్ళు అలాగే మన పుదీనా చింతపండు కూడా వేసుకొని గోరువెచ్చటి వాటర్ పోసుకోండి ముందుగా చూపించిన కన్సిస్టెన్సీ రావాలండి ఇప్పుడైతే మనం పాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో మనం వెల్లుల్లి రబ్బలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ముందుగా మనం అయితే డైజెషన్ కోసం ఆలోచించాలండి దానికోసం మనం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ మంచి వాసనే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట దానికోసం ఇప్పుడైతే కరివేపాకు వెల్లుల్లి రబ్బలు ఇంగువ వేసుకొని కొంచెం వేగి చిట్టపట్ల అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుదీనాకు తెచ్చి పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకోండి మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఒక్కసారి చూసుకోండి సరిపోతుందో లేదో సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇంగు వేస్తున్నారు ఇప్పుడైతే చట్నీ వేసేస్తాము కలిపి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసింది అనుకున్నాక ఇంకా ఆపేసి మనం బౌల్లోకి తీసుకోవడమేనండి పుదీనాకు పచ్చడి చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే వెయిట్ లాస్కి డైజెషన్కి చాలా మంచిది అనమాట పిల్లలకు కూడా కొంచెంగా నెయ్యి వేసి ఇది పెట్టారంటే వదిలిపెట్టండి పుదీనాకు చట్నీ అంత బాగుంటుంది కొన్నిసార్లు దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు మామూలుగా నార్మల్ పుదీనా పచ్చడి మాత్రమే చూపిస్తున్నాను ఈ స్మాల్ వీడియో మీకోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్